हेलो वेलकम टू एनएन मीडिया प्रस्तम मन स्टूडियो सनातन धर्म प्रचारिकुलु स्वामीजी चिन्मय कृष्णदास जगन्नाथपुरी वरिसा सो ई रोजु राम जन्मभूमि अदे विधंगा भगवंतुडु असलु भगवंतुनि एंदुकु स्मरिंचुकुंटारु स्मरिंचुकुंटे एमवुतुंदि सो भगवंतुनि गुरिंचि मनकु पूर्तिगा विवरिंचडानिकि ई रोजु मन स्टूडियोलो उन्नारु नमस्कारं सार नमस्कारं अंडि वेलकम टु मै षो अंड वेलकम टु अवर् चानल అండ్ ఈ మధ్యకాలంలో అంటే ఎప్పుడో అంటే ఈ రామ్ జన్మభూమి అనేది ఎప్పటి నుంచో దీనికి లైక్ ఇలాంటి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి సో ఎంతోమంది ప్రాణాలు కూడా అర్పించారు రామ్ జన్మభూమి నుంచి సో ఎంతోమంది పోరాటం చేశారు సో అలాంటి రామ్ జన్మభూమి ఈరోజు సక్సెస్ అయింది సో అండ్ సనాతన ధర్మంలో ఉండి సనాతన ధర్మం కోసం మీరు కూడా పోరాడుతూనే ఉన్నారు సో అసలు ఎప్పటి నుంచి మీరు ఈ సనాతన ధర్మంకి సంబంధించిన ఉద్యమం అనేది స్టార్ట్ చేశారు అండ్ రామ్ జన్మభూమిలో అంటే దానికి మీరు అంటే ముందుండి ఆల్రెడీ చేసినటువంటి అసలు ఆ పనులు ఏంటి ఫస్ట్ మా గురుగారి మంత్రం చెప్పి చెప్తాను ఓం అజ్ఞానతిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ సక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః నమావో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవత్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రామ్ జన్మభూమి గురించి ఎంతోమంది అంటే త్యాగాలు చేశారు అంటే ఈ రామ్ జన్మభూమి గురించి మీ వంతు అసలు ఏం చేశారు ఏం చేస్తున్నారు ఇది భగవంతుడు మనకు ఎన్నో విధాల రూపాల్లో మనకి భగవంతుడు అవతారం తీసుకుంటాడు ఇప్పుడు త్రేతాయుగంలో రామావతారంలో మనం రాముడిగా వచ్చారు కలియుగంలో కృష్ణ పరమాత్మగా వచ్చారు సేమ్ అదే కృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో వచ్చిన కృష్ణ పరమాత్మ ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు అన్నమాట సో భగవంతుడు వేరు వేరు యుగాల్లో వేరు వేరు అవతారాలు తీసుకుంటారు ఆ అవతారాలు ఏంటంటే మనకు భగవద్గీతలో కూడా చెప్పింది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్భుతానమ ధర్మస్య తదాత్మానం సుజామ్యహం అన్నట్టుగానే భగవంతుడు ప్రతి యుగంలో కూడా అనేకమైన రూపాలు తీసుకుంటాడు ఎందుకంటే మన యొక్క ధర్మాన్ని రక్షించడానికి ప్లస్ మన యొక్క భక్తుల్ని రక్షించడం కోసం భగవంతుడు వేరు వేరు అవతారాలు తీసుకుంటాడు ఇది మన యొక్క పుణ్యం ఏమిటంటే భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకున్నా కానీ ఆ యొక్క అన్ని అవతారాలు కూడా ఈ భారత భూమిలోనే ఈ అవతారాలు అనేది తీసుకుంటున్నాయి ఈవెన్ పుణ్యనదులు కూడా ఈ భారత భూమిలో ఉంటాయి సో ఈ భారత భూమిలో ఎవరైతే జన్మ తీసుకున్నారో వాళ్ళు ఎంతో ఉత్తములు వాళ్ళకి ఎంతో సౌభాగ్యులు కూడా వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు కూడా బట్ ఈరోజు ఏంటంటే చాలామంది మన యొక్క భారత భూమిలో జన్మ తీసుకున్న కూడా దాని యొక్క భారత భూమి యొక్క గొప్పతనం వాళ్ళ తెలియక వాళ్ళు మన యొక్క పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నారు సో అందువల్ల ఇలాంటి ఈ రామజన్మభూమి ఈ టెంపుల్ ద్వారా మన సనాతన ధర్మం కూడా ప్రచారం అవుతుంది అందువల్ల చాలామంది ఈ రామజన్మభూమి అవ్వాలి అని చెప్పి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎన్నో కోర్టు కేసుల్లో కూడా జరుగుతూ ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఈవెన్ చాలామంది జీవితం కూడా త్యాగం చేశారన్నమాట ఎన్నో లక్షల మంది వాళ్ళు చనిపోయారు ఈ రామజన్మభూమి అవ్వాలని ఈరోజు ఈ రామజన్మభూమి కంప్లీట్ అయితే వాళ్ళ యొక్క ఆత్మలన్నీ కూడా తృప్తి పడతాయి మన యొక్క సనాతన ధర్మానికి కూడా ఇది ఆరంభంగా నాందిగా నేను భావిస్తాను సో ఈ అందరు రామజన్మభూమి కడతం కోసం కూడా చాలా డబ్బులు కావాలి సో చాలామంది ముందుకు వచ్చి అందరూ విలారాలు డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే మనం టెంపుల్ అనేది పూర్తి చేస్తాం టెంపుల్ కడతం కంటే టెంపుల్ మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట టెంపుల్కి ప్రతిరోజు భక్తులు రావాలి ఆ టెంపుల్ మీద ఆ భక్తులకి వచ్చేసి వాళ్ళ యొక్క అటాచ్మెంట్ డెవలప్ అవ్వాలి అప్పుడే ఆటోమేటిక్గా టెంపుల్ అనేది చాలా ప్రతిరోజు సంతోషంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట సో నా వంతుగా రామజన్మభూమికి ఏమి చేస్తున్నానంటే జనాల్లో ఒక అటాచ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట ఈ రామజన్మ
మీద. వాళ్ళని ఎలా అటాచ్మెంట్ క్రియేట్ చేస్తున్నామంటే ప్రతిరోజు రాముడి మందిరం చక్కగా అవ్వాలి, దానికి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. సో అందరి చేత మేము ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది చాలా గొప్ప మంత్రం అన్నమాట. ఎన్నో శాస్త్రాల్లో ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం చెప్పి ఉంది. ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది మీరు చూడండి, మీకు ఇందులో 16 పదాలు ఉంటాయి అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క 16 పదాలు ఇది షోడశకనామ్నం అంటారన్నమాట. ఇతి షోడశకనామ్నాం కలి కల్మష నాశనం. ఇప్పుడు మనం ప్రజెంట్ ఉండే యుగంని కలియుగము అంటారన్నమాట. కలియుగంలో మీరు చూస్తూ ఉంటారు, ఈ కలియుగం అనేది కలి అనేది ఒక సంస్కృతమైన పదం అన్నమాట. ఈ సంస్కృత పదం యొక్క అర్థం ఏమిటంటే కలి అనేటువంటి క్షీణము, క్షీణం అంటే తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇది చూడండి, మనుషుల యొక్క స్నేహ సంబంధాలు కానీ, మీరు ఒక 50 సంవత్సరాలు ఒక 100 సంవత్సరాల ముందు చూడండి, యొక్క స్నేహ సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్నేహ సంబంధాలు ఎలా ఉన్నాయి. అప్పుడు ఏంటంటే మనుషుల మధ్య స్నేహ సంబంధాలు అంటే దృఢంగా ఉండేవి. ఈరోజు స్నేహ సంబంధాలన్నీ డబ్బులు చుట్టూ ఉన్నాయి అన్నమాట. వాళ్ళకి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళతో పరిచయం చేస్తారు, లేకపోతే వాళ్ళకి ఏదైనా పలుకుబడి ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ స్నేహితం చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఏదైనా బిజినెస్ ఉందంటే మనకు ఉపయోగపడతారు అంటే స్నేహం చేస్తున్నారు. వాళ్ళకి ఒక డబ్బులు వెళ్ళిపోయినాయి అనే, లేకపోతే వాళ్ళకి పదవి వెళ్ళిపోయిందో, లేకపోతే వాళ్ళ బిజినెస్ మూసేశారంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తారు. బట్ పూర్వకాలంలో చూడండి, ఫ్రెండ్ అంటే రియల్గా ఫ్రెండ్, ఏదైనా అవసరం అయితే కానీ ఇబ్బంది ఉంటే నిజంగా హెల్ప్ చేస్తారు. ఇంగ్లీష్లో కూడా చూస్తారు కదా, ఫ్రెండ్ ఇన్. ఇప్పుడు ఏంటంటే అది కాదనమాట, ఓ ఫ్రెండ్ ఇన్ నీడ్ అయితే దూరంగా వెళ్ళిపోతారు. అందువల్ల ఇప్పుడు ఇవన్నీ కలియుగ ప్రభావాలు అన్నమాట. మనిషి యొక్క మేధస్సు కూడా చూడండి రోజు రోజు తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైనా ఒకరిని అడిగితే మీ ఇంట్లో 5 మంది ఉన్నారు కదా, వాళ్ళ మొబైల్ నెంబర్ లేదంటే చెప్పలేరు, ఇమ్మీడియట్గా మొబైల్ నెంబర్ తీస్తారు. ఏదన్నా ఇది ప్లస్ ఇది కూడి చెప్పురా అంటే ఇమ్మీడియట్గా క్యాలిక్యులేటర్ వాడాలి, చెప్పలేరు అన్నమాట. ఈ యొక్క అన్ని కలియుగ ప్రభావాలు అన్నమాట. మీ ఇంటి పక్కన ఎవరున్నారు, మీ ఇంటి వెనక ఎవరున్నారు కూడా వాళ్ళకి అన్నీ తెలియదు. ఇదంతా ఏంటంటే ఏమంటారా, ఇంగ్లీష్లో ఏమంటారంటే శాటిలైట్ ఫ్యామిలీస్, అంటే ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ లాగా అయిపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ కలియుగ ప్రభావాలు అన్నమాట, జనాల సంబంధాలు తగ్గిపోతున్నాయి. సో ఇన్ని రకాలమైన వాటి దుష్ఫలితాలు ఉన్నా కానీ మనకి యొక్క ఈ కలియుగంలో ఈ మంత్రం ద్వారా మనకి ఎంతో ఆధ్యాత్మిక శక్తి వస్తుంది, మానసిక శక్తి వస్తుంది. మనం ఎలాంటి పరిస్థితులైనా మనకి ఈ మంత్రం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట, ఈ హరే కృష్ణ మహామంత్రం. ఇంకొక శాస్త్రం ఏం చెప్పిందంటే, హరే నామేవ కేవలం కలో నాస్తేవ గతిరణ్యత. ఈ నాస్తేవ మీరు కోర్టులో ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇక్కడ జడ్జి గారు అంటారు కదా, ఆర్డర్ అంటే కోర్టు మొత్తాన్ని ఆయన కంట్రోల్ తీసుకొని రావడం కోసం ఆర్డర్ అంటారు. అలాగే శాస్త్రం కూడా ఎప్పుడైనా ఒకటి అది గట్టిగా చెప్పాలి, ఇది మంచిది అని అంటే చెప్తుంది. ఇక్కడ కానీ శాస్త్రం 3 సార్లు నాస్తేవ అని 3 సార్లు చెప్పింది. గతిరణ్యత అంటే ఈ కలియుగంలో ఈ మంత్రరూపం కంటే ఇంక ఏ రూపం లేదు, ఈ మంత్రరూపం ద్వారానే మనం సుఖశాంతులతో ఉండొచ్చు, భగవంతుని పొందొచ్చు అని చెప్పింది. ఎందుకంటే ఈ కలియుగంలో మనం వేరే యుగాల్లాగా ఇల్లు వదిలిపెట్టి హిమాలయాలకి అడవులకి వెళ్ళి తపస్సు చేయలేము, ప్లస్ మన దగ్గర టైము లేదు, అందరు ఎవరిని అడిగారంటే బిజీ. సో అందువల్ల భగవంతుడు ఆయన యొక్క దయతో ఈ మంత్రరూపంలో వచ్చారనమాట కలియుగంలో. ఓకే, సనాతన ధర్మం ప్రచారకులుగా అంటే మీరు ఎప్పుడు ఇది అంటే మొదలు పెట్టారు? ఇది నేను 2005 నుంచి నేను ఒక సంస్థలు ట్రైనింగ్ తీసుకున్నాను, ప్లస్ దాంతోపాటు నేను అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఇది ఈ అయోధ్య రామ జన్మభూమి అయిన తర్వాత నేను వేరే ప్రాంతాలు తిరుగుతూ సో అందరినీ ఈ యొక్క జాగృతం చేస్తున్నాను. జపయజ్ఞంలో మీరు వీలైనంత వరకు 5 నిమిషాలు 10 నిమిషాలు మీ శక్తి కొలది మీరు జపం చేయండి. దీన్ని సామూహిక జపం అంటారనమాట. సామూహికం అంటే ఒక కామన్ ఒక గోల్ మీద అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నమాట. ఇది చాలా గొప్ప యాక్టివిటీ అన్నమాట. సో ఆటోమేటిక్గా సమాజానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎన్నో చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు చాలా రాష్ట్రాల్లో.
ఈవెన్ వేరియస్ కంట్రీస్లో కూడా ఈవెన్ సౌదీ కంట్రీస్లో నుంచి యూరప్ యూకే నుంచి యుఎస్ నుంచి అలా చాలా చాలా కంట్రీస్ నుంచి కూడా ఈ ఆన్లైన్లో ఈ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారన్నమాట. అందరూ సంతోషంగా ఉన్నారు. సనాతన ధర్మంకి విరుద్ధంగా ఉండేవాళ్ళు కూడా సొసైటీలో చాలామంది ఉన్నారు. దాన్ని చెడుగా దాని గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు, చెడుగా చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఇలాంటి ఇలాంటి మీ దాకా వస్తే, ఇప్పుడు మీరు ఆల్రెడీ సనాతన ధర్మంలో ఒక ప్రచారకులుగా మీరు పనిచేయడం జరిగింది, చేస్తున్నారు, మీరు ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తారు ఇలాంటి అంటే ఈ దుష్ఫలితాలు మీ దాకా వచ్చినా కూడా ఇలాంటి ఏంటి అంత ఎఫెక్ట్ ఇలాంటి సనాతన ధర్మం పడ్డప్పుడు మీరు ఎలా అవేర్నెస్ తీసుకొస్తారు? మనం ఏంటంటే ఫస్ట్ మన ప్రపంచాన్ని మొత్తం మనం ఒక రోజులో మనం మార్చలేము. సో మనం ఏంటంటే మన సాధ్యమైనంత వరకు ఇది ఆల్రెడీ శాస్త్రంలో కూడా చెప్పు ఉంది అన్నమాట, ప్రపంచం మొత్తం భక్తులు గారు. ఇది అసురులు ఉంటారు, సురలు ఉంటారు. సుర అంటే దేవతలు, అసురులు అంటే బ్యాడ్ క్వాలిటీస్, అసుర రాక్షసులు. సో ఇది ఎవరు ఇదందరూ యాక్సెప్ట్ చేయలేరన్నమాట. ఇదేంటంటే శాస్త్రం కూడా చెప్పిందనమాట, మనకి మూడు రకాలైన గుణాలు మనుషులు ఉంటారన్నమాట. సత్వగుణము, రజోగుణం, తమోగుణం, ఈ మూడు రకాలైన మనుషులు కేటగిరీలు ఉంటారన్నమాట. అందువల్ల శాస్త్రాలు కూడా మూడు రకాలైన శాస్త్రాలు చెప్పిందనమాట. కొన్ని కొన్ని పురాణాలు దైవీ పురాణం ఇలాంటివి ఇవన్నీ, ఇది తామసిక పురాణాలు అంటారు, సాత్విక పురాణాలు అంటారు, రాజసిక పురాణాలు అంటారు. వాటి యొక్క మనిషి యొక్క క్యాపబిలిటీ, మనిషి యొక్క అండర్స్టాండింగ్, మనిషి అతను ఎంత చదివితే అతను అర్థం చేసుకోగలడు, వాళ్ళ ప్రకారంగా మనుషుల్ని మూడు రకాలుగా సత్వగుణం, రజోగుణం, తమోగుణం. కొంతమంది మాంసాహారం అంటే బాగా ఇష్టం, కొంతమంది మాంసాహారం అంటే ఇష్టం ఉండదు, కొంతమందికి శాకాహారం అంటే బాగా ఇష్టం, కొంతమందికి ఇలా రోడ్డు మీద చిరుతిండులు అంటే చాలా ఇష్టం. ఇదన్నీ ఏంటంటే వాటి వాళ్ళ యొక్క కోరికల మీద ఉంటాయి అన్నమాట. సో మనం అందరినీ మార్చాలని మనం ప్రయత్నం చేస్తాం. కొంతమంది అందులో మారతారు, కొంతమంది మారరు అన్నమాట. ఈవెన్ తెలుగులో కూడా స్వామి చెప్తారు కదా, మనం గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం, బట్ అది నీళ్ళు తాగాలా తాగద్దా అనేది గుర్రం యొక్క పని అన్నమాట. మనం గుర్రాన్ని ఫోర్స్ చేసిన నీళ్ళు తాగు అని అది ఒకసారి తాగుతుందేమో, మళ్ళీ ఇంకా మనం ఫోర్స్ చేస్తే మన కొడుతుంది. అదేవిధంగా సో మన అందరికీ మంచి విషయాలు మనం చెప్తాము, అందులో కొంతమంది స్వీకరిస్తారు, కొంతమంది స్వీకరించరు. స్వీకరించిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, కొంతమంది స్వీకరించిన వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా కొంతమంది మారుతారు, కొంతమంది అసలు మారరు. సో మనం వాళ్ళని మనం ఇంకేమి చేయలేము అన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు అంటే చాలామంది అంటే కొందరు భగవంతుని అంటే అంటే ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఆయనను ప్రేరేపిస్తూ అందులోనే ఉండిపోతారు. కొందరు ఏదో అంటే భగవంతుడికి నమస్కారం చేసుకోవాలంటే చేసుకోవాలి, అందరు చేసుకుంటారు కదా చేసుకోవాలి అన్నట్టుగా కొందరు ఉంటారు. మీరంటే రకరకాల మనుషులను చూస్తుంటారు, ఎందుకంటే ఇప్పుడు మీరు సనాతన ధర్మంలో ఉండి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా నేను అన్ని ఏంటి ఇక్కడున్న గుళ్ళు కానివ్వండి, ఇంకా ఏంటి పుణ్యక్షేత్రాలు కానివ్వండి, అన్నీ మీరు తిరుగుతుంటారు. సో ప్రతి చోట అవేర్నెస్ తీసుకురావడానికే మీరు ప్రయత్నిస్తుంటారు. సో ఇలాంటి రకమైన మనుషులు అంటే మీకు ఎదురైనప్పుడు అంటే నిజంగా ఆ ప్రభావితం ఎలా ఉంటుంది, మీ పైన ప్రభావితం ఉంటుందా, మీరు వాళ్ళ మీద ఏమైనా ప్రభావితం చూపిస్తారా అసలు ఏంటి? ఇది సంస్కృతంలో కూడా ఒక శ్లోకం ఉందన్నమాట, చేతో దర్పణ మార్జనం భవమహాదావాగి నిర్వాపణం శ్రయత్ కైరవ చంద్రికా వితరం విద్యావాదు జీవనం. దర్పణం అంటే అర్థం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం దర్పణాన్ని దాని యొక్క పని మనం వాడుకోవాలంటే దర్పణం దుమ్ము పట్టుంటే మనం దాని యొక్క పని మనకి దర్పణ పని ఏంది, మనం అక్కడికి వెళ్ళి చూస్తే దాన్ని బొట్టు పెట్టుకోవాలన్నా అలంకారం చేసుకోవాలన్నా అర్థం మనం వాడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం బాగా దుమ్ము పెట్టిపోయింది, మనం దాని ఉపయోగం ఏముందా, ఏమీ లేదు. సో మనం దాని అర్థాన్ని తుడిస్తే దాని ఉపయోగం నిజంగా పని చేస్తుంది అన్నమాట. అదేవిధంగా ఈ మంత్ర జపంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు ఒక రోజులో మారిపోరన్నమాట. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ జపం చేస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం ఉండాలి, నన్ను ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా మారతాను అని ఫస్ట్ వాళ్ళు ఆ నమ్మకం పెట్టుకొని ఈ జపయజ్ఞం స్టార్ట్ చేస్తే వాళ్ళు తప్పకుండా మారతారన్నమాట. ఎంతటి కఠోరుడైనా సరే ఈ మంత్ర జపం ద్వారా మారతారన్నమాట.
ఈవెన్ మనం ఎన్నో చూసాము వాల్మీకి. వాల్మీకి ఒకప్పుడు వేటగాడు, సో వాళ్ళందరూ చంపుతూ ఉండేవాడు అన్ని జంతువుల్ని. సో ఒకరోజు శ్రీరామ నారదుల వారు ఇదేంటి మీరు ఇలా చంపుతారు, అది తప్పు కదా పాపం కదా అని చెప్పి అలాంటి వాల్మీకిని కూడా ఈ మంత్రం చెప్పిన ద్వారా వాళ్ళు రామ అని కూడా అనలేరు అనమాట. వాళ్ళు మరా 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 అని చెప్పు అన్నాడు. ఒక కొన్ని రోజుల తర్వాత రామ అన్నాడు. సో అంత గొప్ప భక్తుడే అన్నమాట. ఎలాంటి కఠోరుడైనా, ఎలాంటి నీచుడైనా, ఎలాంటి చండాలుడైనా సరే, కిరాట హూలాంధ్ర పులింద పులికేస ఆవీర సంభ అలాంటి, అంటే కిరాట హూలాంధ్ర పులింద పులిక ఇవన్నీ వేరే వేరే జాతులు అనమాట. ఇవన్నీ చాలా నీచమైన జాతులు అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఈ మంత్ర జపం ద్వారా కూడా మారచచ్చు అనమాట. కొంతమంది పచ్చి మాంసం తింటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఈ మంత్ర జపం కూడా దారిత్రం వాళ్ళు మంచి నాగరికులుగా చేయొచ్చు అనమాట. అంత గొప్ప శక్తి ఉంది మంత్ర జపం ద్వారా. సో మేము వేరే వేరే ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు సో వేరే వేరే వ్యక్తుల్ని భక్తుల్ని కలుస్తూ ఉంటాం. కొంతమంది వాళ్ళ యొక్క పునర్జన్మ వల్ల కొంతమంది తొందరగా తీసుకుంటారు, కొంతమంది కొంచెం లేట్ అవుతుంది. చెప్తున్నాం కదా, నేను మీకు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మనం గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం, అది నీళ్ళు తాగాల తాగనా అది గుర్రం విషయం అనమాట. మన మన ప్రయత్నం మనం చేస్తాం అనమాట. అది ఇంకోటి అంటే అసలు భగవంతుడు అనేవాడు, సారీ భగవంతుడు అనేవారు ఉన్నారా, అసలు ఉంటే భగవంతుడికి నిజంగా రూపం ఉందా, అసలు ఏంటి ఆ రూపం? సో ఇప్పటివరకు అంటే మనం మన హిందూలో చూసుకున్నా కూడా, అటు క్రైస్తవులు క్రిస్టియన్స్ అక్కడ చూసుకున్నా కూడా, ఖురాన్లో చూసుకున్నా కూడా, నిజంగా మరి భగవంతుడికి రూపం అనేది ఉందా? మనం అంటే ఇప్పుడు మన హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సంబంధించిన దేవుళ్ళని తీసుకుంటే ఈశ్వరుడు అంటాం, వెంకటేశ్వరుడు అంటాం, వినాయకుడు అంటాం, ఇంకా దేవతలు చాలామంది ఉన్నారు. సో ఈ రకంగా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రూపం ఉంటుంది, ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటాము మనకు. అంటే మనకు ఉండే విగ్రహాలు ఆ ఫొటోస్ కూడా ఒక్కొక్కరికి ఒక రూపం ఉంటుంది. అసలు నిజానికి మరి దేవుడు అనే వారికి నిజంగా ఎన్ని రూపాలు ఉంటాయి? అసలు దేవుడు అనేవారు ఒక్కడేనా, అసలు ఏంటని? సో మన దేవుడు అనేది ఒక పదం చాలామందికి అర్థం చేసుకోవడం, నేను కొంచెం టైం తీసుకొని చెప్తాను. సో బ్రహ్మ సమితిలో చెప్పారనమాట, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో ఎవరైతే అన్ని సర్వకారణ కారణం అంటే అన్ని పనులకి అతనే కారకుడు, అతడు ఎవరు? సచ్చిదానంద విగ్రహుడు. అతను ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పి బ్రహ్మ సమితిలో చెప్పిందనమాట. ఇది అర్థం చేసుకోవడానికి కూడా మీకు ఒక ఇన్సిడెన్స్ కూడా చెప్తాను. ఒకసారి ఒక వెస్ట్రన్ కంట్రీ ఒక ఫారినరు అతను చూశాడనమాట, అది ఇక్కడ హిందూ ఒక సనాతన ధర్మంలో యొక్క శాస్త్రాల్లో దేవతలు 3 కోట్ల ఉన్నారని చెప్పారు. అసలు 3 కోట్లు ఎంత ఎందుకు అవసరము? అసలు వీళ్ళకు కూడా ఎవరైనా ఒకళ్ళు మెయిన్ ఉన్నారా, లేకపోతే 3 కోట్ల దేవతలు ఉన్నారా అని చెప్పి అతని ఒక ఇంక్విజిటినెస్ ఉంది. అతనికి చాలా అన్ని ఇండియాకి వచ్చాడు, ఇండియాకి వచ్చి చాలా చాలా టెంపుల్స్కి వెళ్తూ ఉన్నాడు అనమాట. ఫస్ట్ అతను దుర్గా టెంపుల్కి వెళ్ళాడు. దుర్గా టెంపుల్కి వెళ్ళంగానే ఆమెకి 10 చేతులు ఉన్నాయి, అమ్మవారికి 10 రకాలైన వేరు వేరు ఆయుధాలు ఉన్నాయి అనమాట. ఆయుధాలు ఎందుకంటే అవసరమైనప్పుడు వాడటం కోసం. తర్వాత గణేశుని టెంపుల్కి వెళ్ళారు, అక్కడ ఆయన చేతికి కూడా ఆయుధాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళారు, ఆయుధాలు ఉన్నాయి. శివుడు టెంపుల్కి వెళ్ళాడు, త్రిశూలం ఉంది, పాము అన్నీ ఉన్నాయి. అలా అన్ని రకాల దేవతల టెంపుల్కి వెళ్ళారు. విష్ణు టెంపుల్కి వెళ్ళినా కూడా విష్ణు టెంపుల్లో కూడా ఆయనకి విష్ణు చక్రము, సుదర్శన చక్రము, అన్ని రకాల గద అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా ఫైనల్గా కృష్ణు టెంపుల్కి వచ్చాడు. కృష్ణు టెంపుల్ రంగాలి, కృష్ణు టెంపుల్ చూస్తే ఆయన చక్కగా ఓన్లీ మురళి వేణు వాయించుకొని చక్కగా ఆనందంగా ఉన్నాడు. సో చెప్పాడు ఈయన నిజమైన దేవుడు, అందరికీ ఈయనే ఆర్జన. ఎందుకంటే ఎవరైతే బాస్ ఉంటాడో బాస్కి ఏం పని ఉండదు, అందరి చేత పని చేయించేవాడు బాసు. అందరి పనులు చేస్తే అతను బాస్ కాదు. ఒకచోట కూర్చొని ఏదో సీసీటీవీ కెమెరా చక్కగా చూసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే అతను రియల్ బాసు. అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి అందరి పనులు అన్నీ చేస్తామంటే అతను బాస్ కాడు. చూడు, ఇక్కడ కృష్ణుడి దగ్గర ఏం ఆయుధాలు లేవు, చక్కగా కూర్చొని ఫ్లూట్ వాయించుకుంటున్నాడు, బట్ అన్ని రకాల పనులు చేయగలుగుతున్నాడు. ఈయన భగవద్గీతలో చెప్పింది కూడా అనాది ఆదిర్ గోవింద, అన్నిటికీ నేనే ఆది. సర్వబీజ పద ప్రతహ, అందరి యొక్క పిత అంటే తండ్రి అనమాట, నాన్న.
అందరికి నేనే తండ్రిని అని చెప్పాడు. ఇలా ఎవరు చెప్పలేదన్నమాట. సర్వస్య సాహం ముదు స్వన్నేం ఇష్టం, నాకంటే ఇంకా నా మీద పైన ఎవరు లేరు అని చెప్పారు. సో ఇది కృష్ణ పరమాత్మే అన్నిళ్ళకంటే అది అనమాట. అది అది అన్ని శాస్త్రాలు కూడా ఒప్పుకుంటాయి అన్నమాట, అందరు ఒప్పుకుంటారనమాట. ఇంకొకటి అర్థం చేసుకోవాలంటే భగవంతుడి రూపం ఉందని మీరు అడిగారు. భగవంతుడి రూపం లేకపోతే పేరెందుకు పెడతాం? మనం నైవేద్యం పెడతాం. రూపం లేని వాడికి పేరు ఉంటుందా? వారు ఏదైనా రూపం ఉంటేనే వాళ్ళకి పేరు ఉంటుంది. సో ఆ రూ మనం ఎవరికన్నా నైవేద్యం పెడుతున్నాము, మనం భగవంతుడికి నైవేద్యం పెడతాం, హారతి చేస్తాము, వాళ్ళకి పాటలు పాడతాము. పాటలు పాడుతున్నారంటే వాళ్ళ రూపం ఉంటే వాళ్ళు వింటారు కదా. రూపం లేని వాళ్ళు వింటారా? నైవేద్యం పెడితే రూపం ఉంటేనే మనం తినేది. ఫర్ ఎగ్జాంపుల్ మీది భగవంతుడు సార్ రూపం ఉంది, మనం భగవంతుడు నైవేద్యం పెడుతున్నాం, మరి మనం ఆయన తినడం గ్యారంటీ ఏంది? అది అర్థం చేసుకోవడం కూడా మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు తిరుపతి వెళ్ళి ఉంటారు, చాలామంది ఆల్మోస్ట్ అందరూ తిరుపతి వెళ్ళి ఉంటారు. అక్కడ మీరు తిరుపతి లడ్డు కూడా తింటారు. తిరుపతి లడ్డులో ఏమేమి పదార్థాలు ఉన్నాయి? ఇది శనగపిండి, చక్కెర, కిస్మిస్, జీడిపప్పు, ఇవన్నీ ఉన్నాయి. నెయ్యి అన్నీ వేసి చేస్తారు. అది ఆ లడ్డు మన ఇంట్లో చేయగలమా? వస్తుందా సేమ్ టేస్ట్? ఎందుకు రాదు? సేమ్ అదే ఆ ఇంగ్రీడియంట్స్ మార్కెట్లో దొరుకుతాయి కదా. సేమ్ అక్కడ తిరుపతి టెంపుల్లో ఎవరు చేస్తున్నారో, ఈవెన్ అతను సేమ్ వంట మనిషిని తీసుకొని మన ఇంటికి తీసుకుని రండి చేయమని చెప్పండి, చేయలేడు. సేమ్ అదే టేస్ట్ తీసుకుని రమ్మని చెప్పండి, రాదు. ఎందుకంటే అక్కడ భగవంతుడు సాక్షాత్ వాళ్ళు నైవేద్యం పెడుతున్నారు కాబట్టి సేమ్ అక్కడ తింటారనమాట. సేమ్ ఈ ఎగ్జాంపుల్తో మనకు అర్థమవుతుంది భగవంతుడు మనం పెట్టే నైవేద్యం భగవంతుడు తింటాడు అని. అవునా కదా? మనం అంటే పురాతనం నుంచి అంటే ఎప్పుడో చెప్పుకుంటా ఉంటాం, అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు, మన తలరాత రాసేది బ్రహ్మ, సో మనల్ని సృష్టించిన వాడు ఈశ్వరుడు అని చెప్పేసి అంటా ఉంటాం. మరి నిజానికి అంటే సృష్టికర్త శివుడు అంటారు, తలరాసి బ్రహ్మ అంటారు, అసలు ఏంటంటే దీనికి అర్థాలు ఏంటి అసలు? ఇది మనకి మూడు రూపాలు ఉన్నాయి అనమాట. భగవంతుడు కృష్ణుడు, తర్వాత సంకర్షణుడు, తర్వాత ప్రద్యుమ్న, తర్వాత బలరాముడు, దాని తర్వాత వేరు వేరు రూపాలతో వీటన్నిటికి ముక్కోటి దేవతలు ఎందుకన్నారంటే అందరికి ఒక్కొక్క డిపార్ట్మెంటల్ వర్క్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ 100 మంది ఉంటారా? ఒకరే ఉంటారు. ఆ ప్రైమ్ మినిస్టర్ కింద ఎంతోమంది యూనియన్ మినిస్టర్లు ఉన్నారు. ఆ యూనియన్ మినిస్టర్ల కింద తర్వాత ఎంతోమంది చీఫ్ మినిస్టర్ ఉన్నారు. చీఫ్ మినిస్టర్ కింద స్టేట్ మినిస్టర్ ఉన్నారు. స్టేట్ మినిస్టర్ల కింద సెక్రటరీ ఉంటారు. సెక్రటరీ కింద కలెక్టర్ ఉంటారు. కలెక్టర్ కింద మళ్ళీ డిస్టిక్ లెవెల్లో ఆఫీసర్లు ఉంటారు. దాని తర్వాత కార్పొరేషన్, పంచాయత్, పంచాయత్ కింద ఫైనల్గా పంచాయతీ అసెంబ్లీ ఉంటారు. సో ఇంతమంది పనులు చేయడానికి ఉన్నారు. ఒక ప్రైమ్ మినిస్టర్ మొత్తం కంట్రోల్ చేయగలడా? చేయలేడు. సో అలాగే చంద్రుడు, సూర్యుడు, వాయువు, వర్జన్, మనందరికీ వాయువు, గాలి, ఆక్సిజన్ కావాలి. అదంతా కంట్రోల్ చేసేది ఒక దేవత ఉన్నాడు, అతని పేరు వాయు. వాయు అగ్ని, అగ్ని కావాలి కదా మనం వంట చేసుకోవడానికి కానీ, మనం తిన్నది ఏమి మనం అరగాలన్నా కానీ కడుపులో అగ్ని ఉండాలి, ఫైర్ ఉండాలి, అప్పుడే మనం తిన్నది కూడా అరుగుతుంది. సో మనకి వానలు కావాలి, లేకపోతే తినటానికి తాగటానికి నీళ్లు కూడా కావాలన్నమాట. సో దానికి వరుణ దేవుడు ఉన్నాడు. అలా అందరు భగవంతుడు అందరికి ఇలా వేరు వేరు డిపార్ట్మెంట్లు అన్నీ ఇచ్చాడు అనమాట. అందువల్ల ఇన్ని రకాల దేవతలు ఉన్నారు. ఇవన్నీ పోస్టులు అనమాట. ఈ పోస్టులు మళ్ళీ మారచ్చు అనమాట. సో వీటన్నిటిపైన మూడు దేవతలు ఉంటారన్నమాట. సో వాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. వీళ్ళు దేవతలు కాకుండా మనం భగవంతుడు అనొచ్చు అనమాట. వీళ్ళకి ఎప్పుడు చేంజెస్ ఉండవు. సో బ్రహ్మ వచ్చేసి భగవంతుడి అనుసారంగా సృష్టి చేస్తాడు. దీని సృష్టి లయ అంటారు. లయ అంటే ఏంటంటే మన మెయింటెనెన్స్, మన నిత్య కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉండాలి టైం ప్రకారం. అది విష్ణుమూర్తి చేస్తారనమాట. దీన్ని కూడా కొన్ని రోజుల తర్వాత కూడా పాడే ధ్వంసం చేయాలి. అది ఎవరు చేస్తారంటే శివుడు, శంకరుడు చేస్తాడు అనమాట. సో ఇవన్నీ డిపార్ట్మెంటల్ వర్క్ అనమాట ఇండివిజువల్గా. ఓకే, సూపర్. అంటే భగవంతుడిని ఎందుకు స్మరించుకుంటారు? అంటే స్మరించుకోకపోతే అసలు ఏంటి, అసలు ఎందుకు స్మరించుకుంటారు అసలు? మనం భగవంతుడు అని అంటున్నాం. భగవాన్, భగవాన్ అంటే ఏంటంటే ఆయన ఒక శక్తి, ఆయన ఒక 6 రకాల శక్తులు ఉంటాయి అనమాట. ఆ శక్తులు ఏమేమి ఉంటాయంటే భగవాన్ అనేది ఒక వర్డ్ అనమాట. భగ అంటే వాన్, భగ అంటే ఏంటంటే ఐశ్వర్యము, వాన్ అంటే ఎవరి దగ్గర అయితే ఆ ఐశ్వర్యం ఉంటుందో వాళ్ళని భగవాన్ అంటారనమాట. సో భగవాన్ దగ్గర 6 యొక్క విశిష్టమైన లెవెల్లో ఉంటాయి అన్నమాట.
దాన్ని ఏమంటారంటే సంపద, తెలివి, బుద్ధి, ఆనందము, శక్తి, అలా ఆరు రకాలైన గుణాలు విశిష్ట ఉన్నాయన్నమాట. దానికి మించి ఇంకెవరి దగ్గర ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం, ఒకళ్ళు చాలామంది అందంగా ఉంటారు బట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. ఒకళ్ళు బాగా డబ్బులు ఉంటాయి బట్ వాళ్ళ దగ్గర అందం ఉండకపోవచ్చు. ఒకళ్ళు బాగా తెలివి ఉంటుంది బట్ వాళ్ళ దగ్గర డబ్బులు అందం ఉండకపోవచ్చు. ఒకరి దగ్గర డబ్బులు ఉండొచ్చు బట్ అతను చెప్పలేడు కదా ఈ ప్రపంచం మొత్తం నేనే ఓనాడని. అదే అతని దగ్గర ఈరోజు డబ్బులు ఉంటే రేపు వెళ్ళిపోవచ్చు. బట్ భగవంతుడి అందరికి ఒక ఓనరు, ఐశ్వర్యం అతని దగ్గర ఉందన్నమాట. అందువల్ల అతను భగవంతుడు అన్నారన్నమాట. సో మన భగవంతుడి నామం ఎందుకు జపించాలి అంటే, చూడండి మనకు భగవంతుడు మనకు ఎన్నో ఇస్తున్నాడు. మన ఇద్దరు మనం ఇక్కడ కూర్చొని చక్కగా మాట్లాడుతున్నాము అంటే మనకి ఇక్కడ ఆక్సిజన్ సప్లై అనేది ఫ్రీగా జరుగుతుంది. ఆక్సిజన్ సప్లై ఫ్రీగా జరగటం వల్ల మనం కూర్చొని మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, భగవంతుడు ఈ ఆక్సిజన్ సప్లై ఆపేస్తాడు, ప్రపంచంలో ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఒక్క నిమిషం చాలు, ఒక్క నిమిషం భగవంతుడు ఆక్సిజన్ సప్లై ఆపేస్తే ఒక్క నిమిషం తర్వాత ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఈ ప్రపంచం మొత్తం శూన్యమైపోతుంది. అలా భగవంతుడు మనకు ప్రతిరోజు సూర్యరశ్మి ఇస్తున్నాడు, చంద్రరశ్మి ఇస్తున్నాడు. ఈ సూర్యరశ్మి చంద్రరశ్మి లేకపోతే ఎవరికి తినటానికి తిండి ఉండదు, తాగటానికి నీళ్లు ఉండవు. మనం ఓన్లీ మట్టి తిని బతకాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ఒక చిన్న యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా హాస్పిటల్లో తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తారు. ఐసీయూలో ఆక్సిజన్ ఇస్తారు ఫ్రీగా. ఆక్సిజన్కి వాళ్ళు బిల్ ఇస్తారా? ఫ్రీగా ఇస్తారు ఆక్సిజన్ బిల్ ఇస్తారు. సో మన జీవితాంతం మొత్తం మనం ఆక్సిజన్ ఫ్రీగా తీసుకుంటున్నాం. దానికి కూడా కృతజ్ఞత చెప్పాలి కదా భగవంతుడికి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వస్తే మనం ఒక మంచినీళ్ళు కావాలని అడుగుతాము, ఏదన్నా స్వీటు లేకపోతే ఏదో ఒకటి ఇస్తాం. వాళ్ళు తీసుకుని తిన థ్యాంక్ యూ అని చెప్తారు కదా. ఈవెన్ మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒకసారి వచ్చి తిని అలా వెళ్ళిపోతే కృతజ్ఞత ఏం చెప్పలేకపోతే నెక్స్ట్ టైం ఇచ్చినా కానీ మనకు కూడా వాళ్ళని మర్యాద చేయాలని మనకు అనిపించదు. ఎందుకంటే ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు సరిగా మర్యాదగా మనతో వ్యవహరించలేదు. మళ్ళీ వచ్చినా కానీ మనం సరిగ్గా చూసుకోం. అలాగే భగవంతుడు మనకు ఎన్నో ఇస్తున్నాడు. సో ఆయన ఏమడుగుతున్నాడంటే, సో అట్లీస్ట్ నేను ఉన్నాను, నీకు మీకు ఇన్ని రకాల టైం టు టైం అన్నీ ఇస్తున్నాను. చూడండి ఋతువులు కూడా చూడండి, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఏ కాలం రావాల్సిన ఋతువులు ఆ కాలం వస్తున్నాయి. ప్రతిరోజు సూర్యరశ్మి టైం ప్రకారం వస్తుంది. మనమేదో ఒకరోజు టైమింగ్లో మారుతాం కానీ బట్ భగవంతుని యొక్క క్లాక్, భగవంతుని యొక్క సిస్టమ్ ఇప్పటి వరకు చూడండి, ఎప్పుడు ఆయన ఎప్పుడు డిలే కాడు, ఆయన ఎప్పుడు లేట్ చేయడు. సో మనకి ఇన్ని రకాలైన సౌకర్యాలు మనకు చేస్తున్నారు. మనం ఏం అడగకుండానే అట్లీస్ట్ మనం ఒక్కసారైనా భగవంతుడికి ఎప్పుడైనా చెప్పామా, ఎప్పుడైనా మనం తలుచుకున్నామా? అలా భగవంతుని తలుచుకుంటే ఆయన కూడా ఆనందంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళ పేరు సుబ్బారావు గారు. సుబ్బారావు గారు మనకు ఎన్నో ఇస్తున్నారు. ఆయన ఒకసారి, సుబ్బారావు గారు మీకు నాకు ఎన్నో చేస్తున్నారు, మీరు చాలా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అని చెప్తే ఆయన ఎంత సంతోషపడతాడు. సేమ్ ఇది భగవంతు యొక్క నామం కూడా. అలానే భగవంతు యొక్క నామం చేస్తే మనం ఆటోమేటిక్గా భగవంతుడు సంతోషంగా ఉంటాడు. సో భగవంతుని సంతోషంగా పెడితే ఆటోమేటిక్గా మనం సంతోషంగా ఉంటాం. దీని శాస్త్రం కూడా ఒక ఉదాహరణ ఇచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు ఉంది, చెట్టుకి కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పూలు ఉంటాయి, అన్నిటిలో ఉంటాయి. సో అన్నిటికి శక్తి రావాలంటే వాటికి నీళ్లు కావాలి, ఎరువులు అన్నీ కావాలి. సో మనం ఆకులకి, కొమ్మలకి, నీళ్ళకి ఎరువులు ఇవ్వచ్చు, లేకపోతే వేళ్ళకి ఇవ్వచ్చు. వేళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా వృక్షాలు మొత్తానికి అది వెళ్ళిపోతుంది. సో మనం కొమ్మలకి, ఆకులకి, కాయలకి, పువ్వులకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మనం భగవంతుడికి తలుచుకుంటే, భగవంతుడి నామస్మరణ చేస్తే ఆయన సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా అందరూ సంతోషంగా ఉంటారు అన్నమాట. ఇది సనాతన ధర్మంలో చెప్పిన విషయం అన్నమాట. ఓకే. అండ్ మీరు అంటే ఎక్కువగా ఇప్పుడు పూరి జగన్నాథుడి గురించి మీరు ఎక్కువగా అంటే ఈ దైవత్యంలో మీరు ఎక్కువగా అక్కడే ఉంటారు. సో ఎందుకంటే మీరు ఒరిస్సా నుంచి వచ్చారు కాబట్టి. సో జగన్నాథపురి, జగన్నాథపురి మీకు ఆ జగన్నాథపురి గురించి నాకు తెలిసి ఎక్కువగా తెలిసి ఉంటుంది. అసలు జగన్నాథపురి అంటే ఏంటి? సో అక్కడ ఉన్న భగవంతుడి గురించి కానివ్వండి, నిజంగా అక్కడ జరిగే ఉత్సవాలు కానివ్వండి. సో అసలు ఎలా ఉంటాయి ఏంటి? సో జగన్నాథ్ ధామం, మనకి 4 ధామాలు ఉన్నాయి అన్నమాట ఇండియాలో. దీన్ని ఫేమస్ ధామాలు అంటారు, దీన్ని చార్ ధామం కూడా అంటారు అన్నమాట. తూర్పుకి వచ్చేసి జగన్నాథపురి, దక్షిణానికి రామేశ్వరం, పశ్చిమానికి ద్వారక, ఉత్తరానికి బద్రీనాథ్ అని ఉందన్నమాట. సో భగవంతుడు ఇలా చెప్తారు మన శాస్త్రం కూడా, భగవంతుడు రామేశ్వరంలో స్నానం చేస్తారు, ద్వారకాలో శృంగారం చేసుకుంటారు, జగన్నాథపురిలో భగవంతుడు భోజనం చేస్తారు, బద్రీనాథ్లో భగవంతుడు విశ్రామం తీసుకుంటారు అని చెప్తారు అన్నమాట.
సో జగన్నాథ స్వామి వారికి ఒక శ్లోకం కూడా ఉందన్నమాట, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్య జగన్నాథాయతే నమః. ఇంకోటి జగన్నాథ స్వామి నయన పతగామి భవతుమే. దీన్ని జగన్నాథ స్వామి వారికి వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి అన్నమాట. జగన్నాథ స్వామి వారిని పతిత పావనులు అంటారు, భక్తవత్సలు అంటారు. సో ఈ జగన్నాథ పూరికి కూడా వేరు వేరు పేర్లు ఉన్నాయి అన్నమాట. దీన్ని నీలాచల ధామము అంటారు, దీన్ని అన్నక్షేత్రము అంటారు, దీన్ని శ్రీక్షేత్రము అంటారు, దీన్ని పురుషోత్తమ క్షేత్రము అంటారు. దీన్ని నీలక్షేత్రం అంటే ఇప్పుడున్న జగన్నాథ టెంపుల్ని నీల పర్వతం అంటారనమాట. అది ఇప్పుడు మన సామాన్య కళ్ళకు కనపడదు. ఆ పర్వతం మీద ఈ గుడి కట్టిందనమాట, అందువల్ల దీన్ని నీలక్షేత్రము అంటారు. దీన్ని పురుషోత్తమ క్షేత్రం అని కూడా అంటారు. పురుష అంటే ఏంటంటే మనుషుడు, ఉత్తమ అంటే అందరికంటే గొప్పవాడు. పురుషోత్తమ అందరికంటే గొప్పవాడు ఎవడు? భగవంతుడు అనమాట. సో అందువల్ల దీన్ని పురుషోత్తమ క్షేత్రం, అందరికంటే గొప్పవారు జగన్నాథ స్వామి కృష్ణుడు. సో దీన్ని అందువల్ల పురుషోత్తమ క్షేత్రము అని అంటారు. దీన్ని అన్నక్షేత్రము అని కూడా అంటారు. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా జగన్నాథ పురికి వస్తే ఎప్పుడు అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అందరూ అక్కడ ఎవరైనా వచ్చినా కానీ కంపల్సరీగా అక్కడ జగన్నాథ స్వామి వారి ప్రసాదం ఆరగించి వెళ్తారనమాట. దీన్ని అన్నక్షేత్రము అని కూడా అంటారనమాట. జగన్నాథ స్వామి వారికి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట, చెక్కోడల అంటారనమాట. చెక్కోడల అంటే మన కనురెప్పలు ఉన్నాయి కదా, సో జగన్నాథ స్వామి వారికి కనురెప్పలు ఉండవన్నమాట. ఎప్పుడు ఆయన నా భక్తులు ఎప్పుడు వస్తున్నారు, ఆయన ఎప్పుడు ఆతృకత చూస్తూ ఉంటారనమాట. సో ఈ జగన్నాథ పూరి వచ్చినప్పుడు మీకు ముఖ్య విగ్రహాలు వచ్చేసి జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్ర. అంటే జగన్నాథ స్వామి అంటే కృష్ణ పరమాత్మ, బలభద్రుడు అంటే బలరాము, సుభద్రామాయి అంటే సుభద్రామాయి. ఇది ద్వాపర యుగంలో మనం విన్న పేర్లు అనమాట వీళ్ళు ముగ్గురు. సో ఈ జగన్నాథ స్వామి వారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అంటే, ఇది ద్వారకాలో కృష్ణ పరమాత్మ, బలరాం, సుభద్ర బృందావనంలో ద్వారకాలో పుట్టారు. తర్వాత వాళ్ళు బృందావనంలో బాల్యలీలలు చేశారు. తర్వాత రాజు అయిన తర్వాత వాళ్ళు ద్వారకా వెళ్ళారనమాట. సో ద్వారకా వెళ్ళినప్పుడు ఒకరోజు సూర్యగ్రహణం అయినది. జనరల్గా సూర్యగ్రహం అయినప్పుడు అందరూ మనం ఏదైనా ఒక పుణ్యనదుల్లోనో లేక ఒక తీర్థాల్లోనో స్నానం చేయాలి. సో అప్పుడు వాళ్ళు కురుక్షేత్ర వస్తారనమాట, ద్వారకా నుంచి కురుక్షేత్ర వస్తారు. సో ఈ గోపాస్, నందమహారాజు, యశోద మహారాజు, సో వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వాళ్ళని చూడలేదు, వీళ్ళని చిన్న వయసులోనే వాళ్ళని చూశారనమాట. సో వాళ్ళకి ఈ న్యూస్ తెలుస్తుంది, ఇలా కృష్ణ పరమాత్మ, బలరాం, సుభద్ర అందరు సైనికులతో అందరితో ఇలా కురుక్షేత్ర వస్తున్నారని చెప్పి వింటారనమాట. అప్పుడు వాళ్ళు బృందావన్ నుంచి వాళ్ళ యొక్క ఇది ఎడ్ల బండ్లో వాళ్ళు అది కురుక్షేత్ర వెళ్తారు. అక్కడ వాళ్ళని కలుసుకోవటం అది జరుగుతుంది అనమాట. సో అక్కడ కలుసుకొని మళ్ళీ వాళ్ళు బృందావనం తీసుకోవడమని రిక్వెస్ట్ చేస్తారనమాట. సో ఇలా రిక్వెస్ట్ చేసిన లీలనే దీన్ని రథయాత్ర అంటారనమాట. సో వాళ్ళు జగన్నాథపురి అందరితో ఎలా ఫేమస్ అని తెలుస్తుంది అంటే, ఈ జగన్నాథ రథయాత్ర ద్వారా అందరికి ఫేమస్ అని తెలుస్తుందనమాట. సో ఇది ఒక ఉత్సవం, ఇది ఫేమస్ ఉత్సవం జగన్నాథ స్వామి వారికి. ఇక్కడ జగన్నాథపురి మీకు వచ్చినప్పుడు అక్కడ రెండు రకాల ఫేమస్ గుళ్ళు మీకు కనబడతాయి. ఒకటి వచ్చేసి దీన్ని శ్రీమందిరం అంటారు, ఇంకోటి వచ్చేసి గుండీచా మందిరం అంటారు. శ్రీమందిరం అంటే భగవంతుడు ఐశ్వర్య రూపంలో ఉంటారు. ఆ గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది, అందులో మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది, పార్వతీ టెంపుల్ ఉంటుంది, చాలా రకాల చిన్న చిన్న టెంపుల్స్ విగ్రహాలు ఉంటాయి. అదే మీరు గుండీచా టెంపుల్ వచ్చినట్టయితే దాన్ని బృందావనంగా భావిస్తారనమాట. అక్కడ వస్తే మీకు వనం, వనంలాగా చెట్లు ఉంటాయి. అక్కడ ఓన్లీ జగన్నాథ్, బలభద్ర, సుభద్ర, ఇంకా ఈవెన్ లక్ష్మీదేవి కూడా అందులో ఉండదన్నమాట. సో అందువల్ల మీకు ఇది ద్వారకా నుంచి బృందావనం తీసుకురావడానికి ట్రై చేసిన లీలే ఈ రథయాత్ర. ఎలా అయితే గోపి, గోపాస్, కురుక్షేత్ర వెళ్ళారో కృష్ణ పరమాత్మని బృందావనం తీసుకురావడానికి, అలాగే ఈ రథయాత్రలో అక్కడ కృష్ణ పరమాత్మని, జగన్నాథ్, బలదేవ్, సుభద్రామాయి మూడు రథాలుగా సపరేట్గా తయారు చేసి ఆ రథాలతో గుండీచా తీసుకొని వచ్చే యాత్రనే దీన్ని రథయాత్ర లేకపోతే గుండీచా యాత్ర అంటారు. ఇది 7 రోజుల పాటు జరుగుతుందన్నమాట. ఇది ఈ అంటే ముఖ్యంగా అంటే జగన్నాథపురిలో అంటే పురు జగన్నాథుడి యొక్క అంటే ప్రత్యేకత ఏంటి అసలు? పూరి జగన్నాథ్ వచ్చేసి ఇది కలియుగ రూపం అన్నమాట.
సో దీని విత్ జగన్నాథ్ స్వామివారి పతిత పావన అంటారు అన్నమాట. సో మీరు చూడండి, ప్రపంచంలో ఎన్నో లక్షలమైన గుడులు ఉన్నాయి. సో అందులో మూల విగ్రహాలు ఉంటాయి. మూల విగ్రహాలు ఒకసారి మనం ప్రతిష్ఠించామంటే అవి అక్కడే ఉండి మనకు ఓన్లీ దర్శనం ఇస్తాయి. బట్ జగన్నాథపురి ఒక్క జగన్నాథపురిలోనే సాక్షాత్ భగవానుడు మూల విగ్రహం గుడి నుంచి బయటికి వచ్చి మనకి రథయాత్ర రోజు దర్శనమిస్తారనమాట. అందువల్ల జగన్నాథ స్వామి పతిత పావన అంటారనమాట. పతిత పావన అంటే మన యొక్క ఈ మానవ జన్మ మనకి ఎన్నో లక్షల జన్మ తర్వాత ఈ మానవ జన్మ దొరుకుతుంది. ఈ మానవ జన్మను మనం పరిపూర్ణం చేసుకోకపోతే మళ్ళీ మనకు మానవ జన్మ దొరుకుతుందో లేదో అనేది గ్యారంటీ లేదనమాట. సో మనం ఈ మానవ జన్మను పావనం చేసుకోవాలి. ఆ పావనం ఎవరు చేయగలరు? ఓన్లీ భగవంతుడు చేయగలడు. ఇది కలియుగంలో ఇది పతిత పావన జగన్నాథ స్వామి వారి. సో దర్శనం చేసుకోవటం వల్ల చాలా గొప్పది అనమాట. మన జీవితం కూడా పావనం అవుతుంది. అందువల్ల రథయాత్రకు ఎన్నో లక్షల కొద్ది జనాలు వస్తారనమాట. శాస్త్రం కూడా చెప్పింది అనమాట, ఒకసారి జగన్నాథ స్వామి వారిని రథం మీద దర్శనం చేసుకుంటే మనకు పునర్జన్మ విద్యతి, అంటే మనకు పునర్జన్మ కూడా ఉండదు అని చెప్పి శాస్త్రంలో చెప్పింది అనమాట. అందువల్ల లక్షల లక్షల కొద్ది జనం వస్తారనమాట. ఈ యాత్ర మొత్తం 9 రోజులు జరుగుతుంది. ఈ 9 రోజుల్లో దాదాపు 40 లక్షల మంది వస్తారు దర్శనం చేసుకోవటం కోసం. ఓకే, ఫైనల్గా మీరు అండి భగవంతుని గురించి కానివ్వండి, ఈ సనాతన ధర్మం గురించి కానివ్వండి, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇది మన జీవితం సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రతినిత్యం మనం భగవంతునికి కొంత టైం అనేది కేటాయించాలి. అప్పుడే మన జీవితం అనేది పరిపూర్ణంగా ఉంటుంది, సుఖ సంతోషాలతో ఉంటుంది. లేకపోతే మన జీవితం అనేది ఒక మెకానికల్ లైఫ్. మెకానికల్ లైఫ్ అంటే ఏంటంటే తినటము, ఏదో చిన్న పని వ్యాపారము, లేకపోతే పని చేసుకోవటము, లేకపోతే పెళ్లి చేసుకోవటము, పిల్లల్ని పుట్టించటము, లేకపోతే తిన్నాం పని చేసుకున్నాం పనుకున్నాం, మళ్ళీ లేగించాం తిన్నాం పని చేసాం పనుకున్నాం, అంటే దీన్ని ఏమంటారంటే రొటీన్ లైఫ్, మెకానికల్ లైఫ్. సో మన అసలు మానవ జన్మ అంటే ఏమిటి, మనకు మానవ జన్మ ఎందుకు వచ్చింది, అసలు మానవ జన్మ యొక్క సంబంధం ఏమిటి, మానవ జన్మకి జంతువులకు ఉన్న తేడా ఏంది? జంతువులు కూడా 4 పనులు చేస్తాయి, మనం కూడా 4 పనులు చేస్తాం. దాన్ని ఏమంటారనే శాస్త్రంలో ఆహార భయ నిద్ర మైతున్నాం. ఆహారం అంటే తినటం, నిద్ర అంటే నిద్రపోవటం, మైదునాం అంటే సెక్స్, మన పిల్లల్ని పుట్టించడం కోసం సెక్స్ చేస్తాం. భయ అంటే మనం కూడా ఇల్లు కట్టుకుంటాము, తాళాలు పెట్టుకుంటాము, బ్యాంకులో కొంచెం బ్యాలెన్స్ పెట్టుకుంటాము, కొంచెం ఫ్రెండ్ సర్కిల్ పెట్టుకుంటాం, మనకి ఏదైనా ఆపదలో రక్షించడం కోసం. ఈ 4 పనులు జంతువులు కూడా చేస్తాయి అనమాట. దానికి ఎవరికైనా యూనివర్సిటీకి వెళ్ళినాయా, ఏదైనా స్కూల్కి కాలేజ్కి వెళ్ళినాయా, లేకపోతే ఏదైనా వ్యాపారం పని చేస్తున్నాయా. సో ఆహార నిద్ర భయ మైదునాంకి దీనికి ఎడ్యుకేషన్ అవసరం లేదు. మనం ఆటోమేటిక్గా ఏదైనా పని చేసుకున్నా కానీ మన భోజనం దొరుకుతుంది. అసలు రియల్ ఎడ్యుకేషన్ ఏంటంటే అసలు మనం ఏమిటి, మానవ జన్మ యొక్క కర్తవ్యం ఏమిటి అని తెలుసుకోవాలి. చదువుకోవచ్చు, బట్ ఆ చదువు వచ్చేసి ఈ 4 గంటలకే ముఖ్యం కాకూడదు. ఆహార నిద్ర భయం అవుతున్నాం, మనం చదువు ఈ 4 గంటలకి అనుకుంటే శాస్త్రం చెప్పేది ఏంటంటే జంతువులకి మానవులకి వ్యత్యాసం ఏమిటి, మానవులకి భగవంతుడు బుద్ధి ఎందుకు ఇచ్చాడు, ఆలోచన శక్తి ఎందుకు ఇచ్చాడు అని చెప్తాయి అనమాట. అది అసలు ఈ అంటే మానవ జన్మ ఎట్లా వచ్చింది ఏమంటారు? మానవ జన్మ అనేది చాలా రేర్ అనమాట రావటం అనేది. మనకి 84 లాక్స్ అంటే 84 లక్షలు 84 లక్షలు అంటారనమాట. 84 లాక్స్ వెరైటీస్ జీవరాశులు ఉన్నాయన్నమాట. సో ఎవరి కోరిక అనుసారం భగవంతుడు వాళ్ళకి జన్మ ఇస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి ఎప్పుడు మాంసం తినటం అంటే ఇష్టం, వాళ్ళు మాంసం తినకుండానే వాళ్ళ భోజనం అనేది పూర్తి కాదు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు మనకు మాంసం గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈవెన్ చనిపోయే ముందు కూడా మాంసం గురించి ఆలోచిస్తే భగవంతుడు వాళ్ళకి ఎలాంటి జన్మ ఇస్తాడనే తర్వాత సింహము పూలో వాళ్ళకి అలాంటి జన్మ, ఎందుకంటే వాళ్ళ నిత్య జీవితం మాంసంతోనే జీవితం జరుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి ఈత స్విమ్మింగ్ అంటే బాగా ఇష్టం, ఎక్కడ చూసినా కానీ నేను స్విమ్మింగ్ ఎలా చేయాలని చూస్తూ ఉంటాడు. సో వాళ్ళ జీవితమే ఏదాలి అనుకుంటే, సో భగవంతుడు వాళ్ళకి ఎలాంటి జన్మిస్తాడంటే చేప, సముద్రంలో చేపలు, లేకపోతే చెరువులోనో నదిలోనో ఒక చేప జీవితం ఇస్తాడు. సో జీవితం అంతా నీళ్ళలోనే ఉంటారు. సో మన యొక్క కోరికల అనుసారంగా మన యొక్క ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది అనమాట. సో ఈ మానవ జన్మ ఎందుకు ఎలా వస్తుందంటే, మన పూర్వజన్మలో ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా సైకిల్, దీన్ని ఏమంటారంటే రీసైకిలింగ్ అంటారనమాట తెలుగులో, ఏమంటారో తెలియదు. ఒక చిన్న పక్షి నుంచి అలా తిరుగుతూ పెరుగుతూ దీన్ని మనం
మానవ జన్మకి వస్తామన్నమాట. ఈ మానవ జన్మలో మనం సరిగా పూర్తిగా చెప్పుకోతే మళ్ళీ దీన్ని రివర్స్ ఆర్డర్లో వెళ్తుందన్నమాట. మళ్ళీ అధోగతి ఊర్ధగతి చేసుకోవచ్చు, లేదా అధోగతి. సో ఎన్నో పుణ్యాలు చేస్తేనే మనకి మానవ జన్మ వస్తుందంటారా? అవునండి, అది పుణ్యాలు చేస్తే మళ్ళీ మనం మానవ జన్మ తీసుకోవాలి. బట్ మన భగవంతుని కర్మ చేస్తే మనకు మానవ జన్మ కూడా ఉండదు. మనకు భగవంత్ ధామంకి వెళ్ళిపోతే మళ్ళీ మనకు మానవ జన్మ తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఎవరిని అడగండి నువ్వు మళ్ళీ మానవ జన్మ తీసుకోవడానికి ఇష్టమా ఈ లోకంలో అంటే, ఎంత గొప్పవాడిని అడగండి నాకు వద్దు చాలు అంటారు. ఎందుకంటే దీన్ని దుఃఖాలయం అంటారు, ఈ ఉన్న ప్రపంచంలో దుఃఖాలయం అంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఎప్పుడు సుఖం ఉండదు. కొంతసేపు సుఖం ఉంటుంది, కొంతసేపు దుఃఖం ఉంటుంది. అందువల్ల దీన్ని దుఃఖాలయం అంటారు. ఇంకోటి ఏం చెప్పిందంటే శాస్త్రంలో అశాశ్వతం. అశాశ్వతం అంటే ఈ ప్రపంచంలో ఎన్నో కోటాను వస్తువులు ఉన్నాయి. ఏదైనా ఒక్క వస్తువు పర్మనెంట్గా, ఒక్క వస్తువు శాశ్వతంగా ఉంటుందా? ఏది ఉండదు. కాలక్రమేణా ఇందులో ఉన్న వస్తువులు మొత్తం అంతరించిపోతాయి. ఇప్పుడు ఉన్న జన్మలలో అంటే అన్నిటికైనా మంచి స్వచ్ఛమైన అంటే నిజంగా ప్రశాంతమైన జన్మ అంటే ఏంటంటారు? నిజాయితీగా ఉంటూ భగవంతునికి మనం టైం ఇస్తూ భగవద్నామస్మరణం చేస్తూ మన యొక్క జీవితం అంటే ఏమిటని తెలుసుకునే ప్రయాసలో ఉన్న వాళ్ళ జన్మ అనేది సుఖశాంతులతో అంటే మానవ జన్మే అన్నిటి అన్ని జన్మలతో పోల్చుకుంటే మానవ జన్మే. మానవ జన్మలో కూడా ఉత్తమ జన్మ ఏంటంటే భగవద్ నామస్మరణలో భగవంతునికి టైం ఇస్తూ మన సేవ చేసుకుంటూ శాస్త్రాలకు టైం ఇస్తూ భగవంతుని యొక్క ప్రపంచం అంటే ఏమిటి, మన జన్మ అంటే ఏమిటి, దీన్ని ఏమంటారు జిజ్ఞాస. ఈ జిజ్ఞాసకి ఎవరైతే ప్రతిరోజు టైం ఇస్తారో వాళ్ళ జీవితంలో సుఖశాంతులు ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం. నిజంగా మీరు చాలా అంటే వేరే రాష్ట్రం నుంచి, ఒరిస్సా అనే రాష్ట్రం జగన్నాథ్పూర్ నుంచి మా నిజంగా హైదరాబాద్కి వచ్చి మా స్టూడియోలో నిజంగా చాలా చక్కగా భగవంతుని స్మరణంగా అనండి, నిజంగా రామ జన్మభూమి గురించి కానివ్వండి, పూరి జగన్నాథ్ గురించి కానివ్వండి చాలా బాగా వివరించారు, చాలా చక్కగా చెప్పారు. సో ఇలానే ఎప్పటికీ వస్తూనే ఉండాలి మీరు మా స్టూడియోకి, మీకు వీలు దొరికినప్పుడల్లా. చాలా సంతోషం, మీరు కూడా నాకు అవకాశం ఇచ్చారు, మీ అందరికీ చాలా సంతోషం అండి. ప్రస్తుతం మీరు అంటే సనాతన ధర్మంలో ఒక ఏంటి ఒక ప్రచురితగా అంటే మీరు సపోర్ట్ చేస్తూ సనాతన ధర్మం ఇంకా ముందుకు తీసుకెళ్తూ, సో మీ వంతు మీ ఇక రామ జన్మభూమిలో కానివ్వండి, మీరు ఉన్నటువంటి పూరి జగన్నాథులు కానివ్వండి, సో ఇంకా మంచి పనులు చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు. థ్యాంక్ యూ.